మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు తమ్మినేని సీతారాం ఇసుక మాఫియా లీల గురించి పొంకాను పొంకాలుగా శ్రీకాకుళం జిల్లాలో నిత్యం అన్ని పత్రికల్లో అన్ని మీడియా ఛానల్లో కథలు వస్తూ ఉంటే, నిజాలు బయటపడతా ఉంటే, ఇంకొక అవినీతి భాగవతం ఈరోజు విజయవాడ కేంద్రంగా తమ్మినేని సీతారాం సాగిస్తున్నటువంటి అవినీతి భాగవతం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి ఇచ్చినటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రులు ఏ రకంగా అవినీతి చేస్తున్నారు, అన్యాయాలని ఏ రకంగా కొమ్ము కాస్తున్నారు అనడానికి ఈరోజు ఇప్పుడు మీకు చెప్పేటటువంటిదే నిదర్శనం. విజయవాడ నడిబొడ్డున మాచర్ల దాసాంజనేయ స్వామి ఆలయం దేవుడు సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో అర్చకులను నియామకం కోసం ఒక పత్రికా ప్రకటన జారీ చేస్తే, ఆ పత్రికా ప్రకటనకి 12 మంది దరఖాస్తు చేసుకుంటే, ఈరోజు దానిని కూడా అవినీతిమయం చేసి ఆఖరికి దేవుడికి నిత్యం జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు చేసేటటువంటి అర్చకులను నియమించేటటువంటి ప్రక్రియలో కూడా అవినీతికి ఏది కాదు అనర్హం అనేటటువంటి రీతిలో తమ్మినేని సీతారాం మంత్రులు శాసనసభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఈనాడు ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు. మరి చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో పంచరాత్ర అనేటటువంటి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవాలి అని చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో ఇస్తే, ఎవరైతే దాసాంజనేయ స్వామి గుడిలో ప్రధాన అర్చకులుగా ఇప్పుడు ఉన్నారో వారి కుమారులు జి అనంత్ అనేటటువంటి వ్యక్తి పంచరత్న అని ఒక సర్టిఫికేట్ని తీసుకొచ్చి, ఈరోజు ఇది ఒక ఫేక్ సర్టిఫికేట్, ఒక ఫేక్ సర్టిఫికేట్ ద్వారా అర్చకత్వానికి దరఖాస్తు పెడితే, అర్హత ఉన్నవాళ్ళు ఎవరైతే పంచరాత్ర అనేటటువంటి ఆగమ పరీక్ష ఉందో దాన్ని ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు, దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా అధికారులు దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ్మినేని సీతారాం అలాగే ఎండోమెంట్ శాఖ మార్చులు అలాగే కొందరు శాసనసభ్యులు వీరందరూ కూడా ఒక తప్పుడు సర్టిఫికేట్ పొందినటువంటి వ్యక్తికి ఇమ్మని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉంటే, మరి ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఎస్ రేవణ్ కుమార్ భట్టార్ అనేటటువంటి వ్యక్తి, ఆయనకి ఉద్యోగం ఇవ్వలేదని ఆయన కోర్టులో హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ నెంబర్ 33 2018లో కేసు కూడా ఫైల్ చేశారు. ఆయన కేసు పెండింగ్ ఉంటుండగానే హైకోర్టులో ఇంకా ఎటువంటి ఫైనల్గా ఉత్తర్వు రాకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్మినేని సీతారాం ఎవరైతే ప్రధాన అర్చకులు ఈరోజు ఉన్నారో దాసాంజనేయ స్వామి వారి టెంపుల్లో, వారితో బేరసారాలు లక్షల్లోనే, అంటే అది కోట్ల వరకు, అరకోటి వరకు కూడా దాటిపోయే విధంగా బేరసారాలు చేసుకొని, ఒక దొంగ సర్టిఫికేట్, ఒక ఫేక్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తికి
మీరు ఉద్యోగం తక్షణమే ఇవ్వండి అని చెప్పి ఒక స్పీకర్ గారు ఒక డివో లెటర్, ఒక నోట్ని ఈరోజు కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి పంపించారనంటే, ఈరోజు సీతారాం గారి అవినీతికి అక్కడ ఇసుక అడ్డు కావడం లేదు, దేవాలయాలు అడ్డం కావట్లేదు, ఆయనకి అవినీతి చేయడానికి ఇది అది అని ఏం తేడా లేదు, అవినీతికి కాదు ఏది అనర్హం అనేటటువంటి విధంగా ఈరోజు తమ్మినేని సీతారాం అవినీతి లీలలు ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో అన్ని కార్యక్రమాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా విచ్చలవిడిగా సాగిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా కావాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తమ్మినేని సీతారాం ఎక్కడో ఆమదాల వలసలో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస ఉన్నటువంటి వ్యక్తికి విజయవాడలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించి అర్చక ఉద్యోగ నియామకానికి ఎక్కడైనా సంబంధం కానీ పొంతన కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఆయన అవినీతికి ఈరోజు బేరసారాలు ఆడుకోవడానికి దేవుడు కూడా ఆయన విడిచిపెట్టడం లేదు అని ఈరోజు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో చాలా స్పష్టంగా ఆయన ఆదేశాలు ఇస్తూ ఉన్నారు కమిషనర్ ఎండోమెంట్స్ వారికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతనికి ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇవ్వండి అని. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్ అంటే ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు సూచించినటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం పొందవలసిన ఉత్తీర్ణులైనటువంటి పంచరాత్ర అనేటటువంటి దాంట్లో ఉత్తీర్ణ కానటువంటి వ్యక్తికి, ఒక ఫేక్ సర్టిఫికెట్ తీసుకొచ్చిన వ్యక్తికి మరి తమ్మినేని సీతారాం చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారనంటే ఇందులో ఎన్ని లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయో ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి, విచారణ చేయించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎందుకనంటే నాకు ఆయన అనొచ్చు, నాకేం సంబంధం లేదు, నాకు తెలియదు, ఎవరో వస్తే ఇస్తున్నాను అని డమాబుస్సులు కొట్టడానికి తమ్మినేని సీతారాం ఈ రాష్ట్రంలో మహాదిట్ట. మరి అటువంటి వ్యక్తి ఈరోజు గుడికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వారు చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు అక్కడ వారికి పరిచితులై ఆ కారణంగా ఈరోజు మరి ఒక ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అవినీతి కోసం ఈరోజు మరి ఒక తప్పుడు సర్టిఫికేట్ పొంది ఉన్నటువంటి వ్యక్తుల్ని తప్పుడు విధానాల ద్వారా తన అవినీతి కోసం అవినీతితో డబ్బులు సంపాదించాలనేటటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఇటువంటి రికమెండేషన్స్ అన్ని చేస్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను, దీనిపైన పూర్తి విచారణ చేయించాలి. పూర్తి విచారణ జరిగి ఏదైతే అందులో తమ్మినేని సీతారాం అలాగే మరి వారే చెప్తున్నారు ఎండోమెంట్ మంత్రి గారు ఉన్నారని, ఇంకా స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి విష్ణు గారు కూడా ఇందులో ఉన్నారని చెప్పి బయట కూడా అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు ఈరోజు అన్నీ ఆయన ఇప్పటికే ఆ గుడిలో అనధికారికంగా ఎవరైతే దొంగ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టున్నారో అనధికారికంగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. అనధికార పాలకుడుగా ఆయన ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి స్థానిక పత్రికల్లో ప్రతిసారి వస్తూనే ఉన్నాయి. అయినా సరే ఎవ్వరూ కూడా చర్యలు తీసుకునేటువంటి పాపాన పోలేదు. మరి సాక్షాత్తు ఎండోమెంట్ మినిస్టర్ గారే విజయవాడ సిటీ నుంచి ప్రాతినిధ్యం కూడా వహిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అవినీతి కార్యకలాపాలకి చూసి చూడనట్టుగా వెళ్తున్నారంటే మరి వారు కూడా ఇందులో భాగస్వాములు అనేటటువంటి భావన ఆలోచన జిల్లా ప్రజల్లో, విజయవాడ ప్రజల్లో, అలాగే రాష్ట్రంలో కూడా వస్తుంది. కాబట్టి దీనిపైన గౌరవ మంత్రివర్యులు అలాగే స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి విష్ణు గారు, మీరు కూడా మల్లాది విష్ణు గారు, వీరందరూ కలిపి ఒక అవినీతిని
ప్రోత్సహిస్తున్నారు అనేటటువంటి ఆలోచన విజయవాడ జిల్లా ప్రజానీకంలో ఉంది. కాబట్టి దీన్ని మీరు విచారణ చేయాలని నేను డిమాండ్ చేస్తూ, సీతారాం అవినీత్ అనేటటువంటిది అది శ్రీకాకుళం జిల్లాకో ఆమదాల వలసలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నదుల్లో ఇసుకని దొంగ బిల్లులు పెట్టుకొని తొలగా అక్రమంగా వేప ఇసుకాసుడుగా తయారయ్యేటటువంటి విధానమే కాకుండా అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన అవినీతిని మరి మహావృక్షంలా ఈ రాష్ట్రం మొత్తం ఆయన చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ, మరీ ఒకసారి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతిని నేను రూపుమాపుతాను, అవినీతి ఎక్కడ జరగకూడదు, ఏ ఒక్కరూ లంచాలు తీసుకోకూడదు అని చెప్పి మీరు నోటి తుంపర్లు పోయే విధంగా నోటి మాటలు కాదు కావాల్సింది, ప్రజలకి చేతలు చేసే ప్రభుత్వం కావాలి. అవినీతి అనేటటువంటిది నోటిలోనే కాదు మీ చేతల్లో కనబడాలి. మీరు ఈరోజు దీనిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.